సినిమా అనేది ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్ అయినా కానీ వినోదం అయినా సరే దాంతో ఒక సోషల్ అవేర్నెస్, ఒక పర్పస్ ఉంటూ ఆద్యంతో చాలా ఇంట్రెస్టింగ్గా చూపించడం అన్నది ఇట్స్ రేర్. ఆ శంకర్కు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే తనకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఒక కళాకారుడికి, డైరెక్టర్ కానివ్వండి, ఇంకొకళ్ళు కానివ్వండి, అది ఎడ్యుకేట్ చేయాలి పబ్లిక్ని, ఆడియన్స్ని, పీపుల్ని. అది సినిమా యొక్క బాధ్యత, కళాకారుడి యొక్క ధర్మం. అట్ ద సేమ్ టైం ఆఫ్ కోర్స్ ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకూడదు. ఈ కాంబినేషన్ చాలా రేర్. బట్ శంకర్ తీస్తే అన్ని సినిమాల్లోనూ కూడాను ఈ పెర్ఫెక్ట్ బ్లెండింగ్ అనేది, అది శంకర్ తప్ప ఎవరు చెయ్యలేరు. చేస్తే ఎవరైనా రియలిస్టిక్గా చేస్తారు లేదా కమర్షియల్గా చేస్తారు తప్ప పెర్ఫెక్ట్ బ్లెండింగ్ అనేది ఎవరికి లేదు. అది ఇండియాలో ఒకే ఒక శంకర్, దట్స్ ఇట్. అతని సినిమాలు ఏమి తీసుకున్నా సరే ఆ సోషల్ అవేర్నెస్ ఉంటుంది. అలాంటి శంకర్ కేవలం క్యాన్వాస్ మీదే కాదు, వెనకాల కూడా సినిమాకి లిమిటేషన్స్ లేవు, కమర్షియల్ ఐ మీన్ వ్యాపారాత్మకంగా అనేది కూడా నువ్వు ప్రూవ్ చేశాడు. ఈ రోజులో ఒక 30 కోట్లు ఖర్చు పెడితే సినిమాలు వర్కౌట్ అవుతుందా లేదా అనే భయం భయంగా చేసేటటువంటి ఈ రోజుల్లో తన మీద నమ్మకం, తను తీసే కథ మీద నమ్మకం, అలాగే హీరోస్ మీద, టెక్నీషియన్స్ మీద, వీళ్ళ మీద నమ్మకంతో ఈ సినిమా 75 కోట్లు ఖర్చు పెడితే ఎందుకు ఆడదు అని దీని ముందు సినిమా గురించి, శివాజీ గురించి మాట్లాడితే నేను కూడా ఆశ్చర్యపోయాను. మరి ఎక్కువ ఓవర్ ఎక్స్పాండ్ చేస్తున్నారా, ఎక్కువ చేస్తున్నారా ఈ సినిమాని, కొంచెం ఏదైనా తేడా వస్తే ఎన్ని ఫ్యామిలీలు లేచిపోతాయి, ఎంతమంది బజారు పడతారు, శంకర్ కొంచెం తెలుగులో కూడా తన మార్కెట్ ఉందని చెప్పేసి చూస్తున్నారా అని అనుకున్నాను. కానీ ఆ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసేసరికి, 100కి కొంచెం అటు ఇటుగా కలెక్ట్ చేసేసరికి దాటి, దెన్ నెక్స్ట్ సినిమా ఈ రోబో 150, 150కి దాటి ఖర్చు పెట్టేంత ధైర్యం ఎలాగొచ్చిందంటే మళ్ళీ అదే నమ్మకం, ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు అని ప్రేక్షకుల మీద నమ్మకం, మంచి సినిమాలకు ఎప్పుడు పట్టం కడతారు అనేది ప్రేక్షకుల మీద నమ్మకం. ఆ నమ్మకంతో ఈ సినిమా ఇంత హై బడ్జెట్తో తీశారు. దీని మూలంగా ఇండియా లో తీసే సినిమాలు హాలీవుడ్ సినిమాలకి ధీటుగా వెళ్ళటానికి ఈనాడు ఈ సినిమా ఇది ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కళ్ళం కూడా భారతంలో, ముఖ్యంగా ఫిలిం మేకర్స్, మనందరం కూడా గర్వంగా చెప్పుకోవచ్చు మేము తీయగలం హాలీవుడ్ సినిమాలకు ధీటుగా అని చెప్పచ్చు. దానికి దోహదపడిన శంకర్కి సభాముఖంగా నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎవరో ఒకరికి గట్స్ కావాలి, ఆ గట్స్ ఉన్నటువంటి డైరెక్టర్ శంకర్, లేకపోతే ఇలాంటి సినిమాలు రావు. మనం మనల్ని మనం కుదించుకుని, మన లిమిటేషన్స్ మనం ఏర్పరచుకుని మనం ఎంతసేపటికి ఎదగలేము. ఎదగేందుకు ఈ రోజున తను ధైర్యం చేసినందుకు ప్రతి ఒక్కళ్ళం, భారతదేశంలో ఉన్న ప్రతి ఫిలిం మేకర్ కూడా, వి హ్యావ్ టు ఓ ఎ లాట్ టు మిస్టర్ శంకర్. సో హెడ్స్ ఆఫ్, హెడ్స్ ఆఫ్. కాబట్టి అలాంటి వ్యక్తి రోజున తన హీరో, హీరోయిన్, టెక్నీషియన్స్, తన ప్రొడ్యూసర్ స్పెషల్గా కళానిధి మారన్ గారి గురించి, అందరి గురించి చెబుతున్నాడంటే కనుక నిజంగా ఇట్స్ వండర్ఫుల్. ఇంత చక్కటి టీంతో ఈ సినిమా, ఇంకా నో డౌట్ ఆడాలని ఆశిస్తున్నాం కాదు, ఆడేస్తుందని నా ఫీలింగ్ వచ్చేసి నాకు. కాబట్టి నో డౌట్, ఆ రకంగా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఈనాడు ఇక్కడికి నన్ను పిలిచి నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎప్పుడైనా సార్ ఛాన్స్ ఉంటే చూద్దాం సార్, ఇప్పటికైనా ఛాన్స్ ఉంటే చూద్దాం శంకర్ గారు అంటున్నాను. రజనీకాంత్ నాకు ఒక మాట ఇచ్చారు ఆయన. ఫస్ట్ తన శివాజీ అయిపోగానే శివ తన స్టైల్లో మాట్లాడదాం. చిరంజీవి డెఫినెట్గా అది ఫిల్మ్ చాలా బాగుందమ్మా, శంకర్ చాలా బాగా చేస్తాడు, వండర్ఫుల్ టెక్నీషియన్ అమ్మా. అరే మనం జస్ట్ మన బ్రెయిన్ కూడా తీసుకెళ్ళక్కల, జస్ట్ మనం అలా వెళ్ళిపోయి అలా కూర్చోడే మొత్తం తను చేసుకుంటాడు, అంత సుఖంగా ఉంటుందమ్మా, చాలా 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 బాగుంది, నువ్వు ఒక సినిమా చేయాలి. రజనీ చేయాలి కానీ శంకర్ నాతో చేయడు, మీరంటే కనుక అటు తమిళ్లోను అటు అక్రాస్ ది మిడిల్ ఈస్ట్లో కానివ్వండి, సింగపూర్, మలేషియా ఈ ఏరియాలోను, శ్రీలంకలోను, అఫ్కోర్స్ మా తెలుగులో కూడా బిగ్ మార్కెట్ ఉంది కాబట్టి మీతో వర్కౌట్ అవుతుంది, నాతో వర్కౌట్ కదా. లేదా మా శంకర్ పేరంటే చాలా చాలా ఇదిగా ఉంటుంది, అది డెఫినెట్ శంకర్ చిరంజీవి చాలా మా బ్రహ్మ వెంటనే ఎక్కడో ఆశ వచ్చింది.
అయితే చూడు రజని ఏదైనా ఉంటే నువ్వు చూసుకుని కానీ అలా ఆశ లేపాడు. కట్ చేస్తే రోబోలో మళ్ళీ రజనీకాంత్ అనేసరికి ఆహా మనకు పోయింది ఛాన్స్, ఖచ్చితంగా పోయింది. ఇంకా సో ఎప్పటికైనా సరే అవకాశం రానక్కర్లేదు, బట్ తను ఎవరితో చేస్తున్నా సరే నాతో చేసిన ఫీలింగ్ ఉంటుంది కాబట్టి మనస్ఫూర్తిగా మరొకసారి యవన్ మందికి అభినందనలు తెలియజేస్తూ. ఏమంటే నేను నవ్వుతున్నాను కదా సంతోషంతో. అటు మోహన్ బాబు గారిని చూడండి ఎలా పెట్టారు, చాలా సీరియస్గా ఉండి ఆ ఆడియో క్లిప్పింగ్స్ ఆన్ చేసినా సరే అది నేను బయటపడకూడదు బాబు, మన మనల్ని మన లోపల దాచుకోవాలి. మోహన్ బాబు మన జలస్ ఫీలింగ్లు దాచుకుని పైకి నవ్వాలి. మనం ఆర్టిస్టులం కదా, ఇన్ని సంవత్సరాలు మనం చేసినందుకు గాను ఆ యాక్టింగ్ని మేకప్ లేకుండా కూడా ఇక్కడ కూడా మనం ప్రదర్శించుకోవాలన్నా. థ్యాంక్ యూ.